బెంగళూరులో అయితే వాన ఫుల్ భారీగా కొడతా ఉంది చూస్తున్నారు కదా, నీళ్ళైతే లేహేస్తా ఎవరు బిచ్చారు ఇట్లా వాన. అసలు నేనైతే ఇంత వానలో ఎప్పుడు తోలేండి భయ కార్ అయితే. రాత్రంతా తిరిగితే ఏమి కనిపించలే, తెల్లారు కనిపించింది, అది ఏంటో చూసేయండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో గైస్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఇప్పుడే జస్ట్ 6 అయింది. ఇక్కడ మన్నీస్ బిర్యానీ అని హొస్కోట్లో ఉంది, ఎక్సలెంట్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ అయితే. అది ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారు, సో అది తినడానికి వచ్చాము. ఇప్పుడు అది తినేసి ఆ తర్వాత మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళడమే, దానికోసమనే ఇక్కడికి వచ్చాము. అది ఎక్కడ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా చూపించేస్తాను. ఈ పుష్ప పండిపోతుంది, ఇక్కడ రోడ్డు పంపించినాడు పుష్ప. సో ఇదన్నమాట ఎంట్రన్స్ మన్నీస్ బిర్యానీకి. సీ హౌ మెనీ కార్స్ ఆర్ స్టాండింగ్. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే మొక్కడిపోతాం. అసలు ఇక్కడైతే మొత్తం కార్స్ ఉంది, మేము కార్ పార్కింగ్ కష్టమైపోయింది. అండ్ మ్యాటర్ ఏమంటే రాత్రి అయితే వాన ఫుల్, ఇక్కడ పెద్ద క్యూవే ఉంది. ఏం చేద్దామంటావు మరి, దొరుకుతుందన్న నేను భావిస్తానా? ఓ అబ్బో, నో కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. అక్కడెక్కడో ఉంది టోకెన్, మనం ఇక్కడ ఉన్నాం, ఎప్పుడు వెళ్తాం అక్కడికి? నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఎక్కడ టోకెన్లు ఇస్తాను కదా, ఇప్పుడు ఆ టోకెన్లు ఇస్తా ఉన్నారు. వెళ్ళిపోవచ్చు పద వెళ్ళిపోవచ్చు నేను ఇంకా ఏ ఇప్పుడు 6 గంటలే, దీని తర్వాత ఇంకా వస్తా ఉంటారు అట్లే. చూస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, హొస్కోట్ బిర్యానీకి వెళ్దామని. బట్ టైం సరిపోదు అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్ టైం సరిపోయింది. అరే మీకోసమేరా, మీకోసమే నేను ఇలా చేశాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట, మీరు తినాలనే ఆశ మీకు ఉంది కాబట్టి ఇలా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. యాడ్రా టోకెన్ రీ కొంది సాపక్క, ఎట్లా ఏమే అవకేమే కవాబ్ టోకెనా? మైట్ బి అదే ఒకేసారి అన్ని టోకెన్లు తీసుకున్నాయంటా, మళ్ళా మళ్ళా ఏం కబాబ్ కూడా తింటావు నీకే, మళ్ళా మళ్ళా తిప్పుకునేది. 15 to 20 years, 15 to 20 years. ఎస్ట్ వర్షం రే, నువ్వు మాట్లాడదురా, నువ్వు మాట్లాడదురా, కన్నడలో చచ్చిపోవాలనిపిస్తుంది ఒకసారి. నేనైతే 270 ఉంది మటన్ బిర్యానీ అండ్ చికెన్ కబాబ్ అయినా, మటన్ కబాబ్ అండ్ కబాబ్ అయితే 100 rupees ఉంది ప్లేట్. అండ్ 2 ట్రై చేద్దాం, ఎంత ఉంటుందో ఎట్లా ఉంటుందో చూసేద్దాం. ఫైనల్ డెస్టినేషన్ హ్యాస్ అరైవ్డ్. సో హియర్ ఇస్ బిర్యానీ 270 rupees అండ్ కబాబ్ 100 rupees. కూపన్స్ ఇస్తున్నారు ఇక్కడ. కూపన్స్ 3 బిర్యానీ 9-10 అయింది మనకు, 3 బిర్యానీ 1 కబాబ్కి, ఇది కబాబ్కి కానీ 19-92. సో మనకు అక్కడ పార్సల్స్ కూడా ఇస్తున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గుప్పలు గుప్పలుగా. మన్నీ సబ్స్క్రైబర్ ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద బాగానే పెద్ద బాగానే చేశారు ఆయన. ఇలా డైలీ 1000 kgs ఆఫ్ మటన్ తెచ్చి చేస్తుంటారు మటన్ బిర్యానీ. ట్యూస్డే ఫ్రైడే అండ్ సండే ఉంటుంది. ఇంకో బిల్లి ఇక్కడ మటన్ బిర్యానీ సెల్ చేస్తారు, ఇక్కడ కబాబ్ అన్నమాట. ఇది టోకెన్.
They are preparing fresh chicken kebab. Just 200 grams of chicken. So, biryani, kebab, 6 గంటల బిర్యానీ. కసిమెందున్నారు బిడ్డలు. పేరుకు పసిబిడ్డే కానీ నిజానికి కసిబిడ్డలే. ఎంత రేటింగ్ ఇస్తావు చేతన్? నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా? అలా అని ఒక ముక్క కాదేసాడు చేతన్. తెల్లని మెరిసే చర్మం కోసం ఈ రోజే స్టార్ట్ చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.